Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP Loki Somu Veerraju Bharatiya Janata Party MLC Somu Veerraju YSR Congress Party lo cherenduku rangam siddham chesukunnaru. Kodi rojulaga Bharatiya Janata Party karyakramallo peddaga kanipinchina Somu Veerraju hatathuga CM Jagan intiki velli ayanato gantaka payiga samaveshamayyaru. YCP lo cherenduku ayana aasakti chupinchinatluga pracharam jarugutondi. Jagan Mohan Reddy kuda angikaram teliparani antunnaru. ఆ ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డి సర్కారుకు మద్దతుగా సోము వీర్రాజు మాట్లాడుతున్నారు. జగన్తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు చంద్రబాబుపై విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా మొదటగా రాజధానిపైనే గురిపెట్టారు. రాజధానిపై చంద్రబాబు హైప్ క్రియేట్ చేశారని 7,000 కోట్లు ఖర్చు చేశామంటున్నారు. ఏం కట్టారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతటితో సరిపెట్టలేదు. బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇంగ్లీష్ మీడియం వ్యవహారంలో వైసీపీకే ఆయన సపోర్ట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం మంచిదేనని తేల్చారు. అయితే బీజేపీ విధానం మాత్రం దానికి భిన్నంగా ఉంది. కన్నా లక్ష్మీనారాయణ మతపరమైన కోణంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పార్టీ లైన్నే ఆయన ప్రకటిస్తారు. కానీ దానికి భిన్నంగా వైసీపీకి మద్దతు ప్రకటించారు సోము వీర్రాజు. పోలవరంలో అవినీతి గురించి ఇప్పుడు సోము వీర్రాజుకు పెద్దగా పట్టింపు లేకుండా పోయింది. పోలవరం కంటే విద్య వైద్యంలో అవినీతి ఎక్కువగా ఉందని దానిపై సీఎం దృష్టి సారించాలని అన్నారు. వైసీపీలో చేరడానికి నిర్ణయించుకునే ఇలా సొంత పార్టీని ధిక్కరిస్తున్నారనే అభిప్రాయం బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సోము వీర్రాజు ఒకప్పుడు ఏపీ బీజేపీలో తానే గొప్ప నేత అనుకునేవారు. ఆయన తప్ప మరో నేత లేరన్నట్లుగా వ్యవహరించేవారు. 2014లో టీడీపీతో పొత్తు సమయంలో రాజమండ్రి నుంచి పోటీ చేసే అవకాశం వచ్చినా ఆయన ఆకుల సత్యనారాయణకు ఇచ్చేశారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. దాంతో ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయినప్పటికీ సోము వీర్రాజు ఎప్పుడూ టీడీపీ విషయంలో సానుకూలంగా లేరు. వైసీపీకే మద్దతుగా ఉండేవారు. ఇటీవలి కాలంలో బీజేపీలోకి వలస నేతలు రావడంతో ఆయనకు ప్రాధాన్యం తగ్గిపోయింది. బీజేపీ ఏపీ అధ్యక్ష పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ కన్నా లక్ష్మీనారాయణ ఇచ్చారు. ఇటీవలి కాలంలో టీడీపీ నుంచి పలువురు నేతలు బీజేపీలో చేరడంతో వారి హవానే ఎక్కువగా ఉంది. దీంతో సోము వీర్రాజును పట్టించుకునేవారే కరువయ్యారు. గాంధీ సంకల్ప యాత్రల్లోనూ సోము వీర్రాజుకు కనీస సమాచారం లేదు. దాంతో ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే వైసీపీలో చేరితే ఎమ్మెల్సీ పదవి పోతుంది. ఇంకో 7 ఏళ్ల వరకు ఆ పదవి ఉంది.